సినిమా చేయాలి అంటే ఒక పెద్ద కథ కావాలి, ఒక పెద్ద ప్లాట్ఫామ్ కావాలి, ఎంతో బడ్జెట్ కావాలి, ఎంతో పెద్ద సినిమా తీయాలి అనే ఊహ జనరల్గా ప్రతి డైరెక్టర్కి ఉంటుందండి. కాకపోతే న్యాచురల్గా ఉండాలి, సహజంగా మనం చూసేవి మనకి సినిమాలో కనపడాలి, అందులో నుంచి కథని తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న కథని ఒక పెద్ద క్వాలిటీ ఇచ్చి దాన్ని నిర్మించే అవకాశం నాకు కలిగించినటువంటి మా నిర్మాతలు రత్నం సార్, సుధాకర్ సార్, అలాగే మంచి కథ అందించినటువంటి మా శివాజీ గారు, ఇవన్నీ కూడా ఉండబట్టే అలాగే సహాయ సహకారాలు అందించి ఇక్కుర్తి శ్రీనివాసరావు గారు, మా శీలం రవీందర్ రెడ్డి గారు ప్రతి అడుగులో కూడా వెనకొండి మమ్మల్ని నడిపిస్తూ నన్ను ఈ సినిమా పూర్తి చేయడానికి చాలా సహాయం చేశారు. ఈ సినిమా పూర్తయింది అంటే డైరెక్టర్గా నేను చేసిన దానికంటే కూడా వాళ్ళు నన్ను నడిపించబట్టే నేను నడవగలిగాను అనేది 100% అండి. ఈ సినిమా ఏంటంటే జాబిల్లి కోసం. ఎవరు జాబిల్లి? జాబిల్లి కోసం ఏం జరిగింది అంటే ఒక చిన్న స్థాయి ఒక వ్యక్తి ప్రేమలో గాయపడ్డప్పుడు అతని జాబిల్లి అతనికి దూరం అయితే ఆ జాబిల్లి కోసం అతను ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా. అంతా కూడా ఆ జాబిల్లి కోసమే జరుగుతుంది. అందుకనే ఈ సినిమాకి జాబిల్లి కోసం అని టైటిల్ ఇవ్వడం జరిగింది. దీంట్లో లిరిక్ రైటర్స్, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం అందించి పగలనక రాత్రి అనక నేను పెట్టిన టార్చర్ని కొంచెం భరించి మరి నన్ను ఏడవరా అనుకున్నప్పటికీ కూడా మంచి సినిమాని అందించి ఓపికతో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అని నమ్ముతూ అలా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ రాజన్ గారు ఈ జాబిల్ కోసం డైరెక్ట్ చేసినందుకు ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ఈ సినిమాని తీసినందుకు దానికి దానిలో నేను కూడా భాగస్వామిని అయినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. శివాజీ గారు వచ్చి కథ చెప్పారు. రాజు నన్ను పిలిచి అన్న ఇది కథ బాగుంది మీరు మాట్లాడినని చెప్పిన తర్వాత సోదరుడు హరి హరి గారు అన్న చేద్దామంటే సరే బ్రదర్ అని ఇద్దరం కలిసి ప్లాన్ చేశాము. సో దీని అందరికీ మెయిన్ కారణం శివాజీ గారు, రాజన్ గారే. ఓకే, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ అవార్డు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. విష్ ఆల్ ది బెస్ట్. నమస్తే అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీడియా మిత్రులకి, వేదిక ఆలకరించిన పెద్దలకి, మా ప్రొడ్యూసర్ గారు సుధాకర్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ రాజన్ గారికి, మరి ముఖ్యంగా ఈ సినిమా జాబిల్ కోసం అనే టైటిల్ ఎట్టి స్టోరీ అండ్ డైలాగ్స్ రాసిన మా శివాజీ గారికి వందనాలు. ఈ సినిమా యాక్చువల్లీ మొత్తం తీసినంత స్లమ్ అండి, మొత్తం చెత్తలో. మేము ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు ఏంటి అనేది. ఈ సినిమా రియల్ చెప్పాలంటే చాలా బాగా వచ్చింది. ఇది అంటే ఇది పెద్ద సినిమా, చిన్న సినిమా, లేకపోతే బడ్జెట్ ఎక్కువ తక్కువ అని కాదండి. దీంట్లో చూడాల్సింది ఎంతో డెప్త్ ఉంది. సో ఈ సినిమాకి దర్శకత్వం వహించి రాజన్ గారు చేసిన కృషికి ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా, టెక్నీషియన్స్కి అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మమ్మల్ని అందరూ ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. జాబిల్ కోసం కథ మాటలు శివనాగేశ్వరరావు గారు, డైరెక్టర్ రాజేందర్ రాజన్ గారు, ప్రొడ్యూసర్స్ హరిరత్నం గారు, మా సుధాకర్ రెడ్డి గారు. మంచి కంటెంటు, మంచి పాటలు, మంచి స్క్రీన్ ప్లే, మంచి వర్తున్న సబ్జెక్ట్, ఓవరాల్గా మంచి అవార్డు కోసం అని ముందుగా మాట్లాడుకుని దానికోసం ఎలాంటి ఎలిమెంట్స్ తోటి, టోటల్ వర్క్ ఎలాంటి ఎలిమెంట్స్ తోటి, టెక్నికల్ వాల్యూస్, డీ గ్లామరెడ్ కోసం ఎంత తాపత్రయపడ్డారంటే చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారండి. ఫస్ట్ కాపీ రెడీ ఉంది ఫర్ రిలీజ్. ఆడియన్స్ అందరూ కూడా మా ఈ సినిమాని చూసి, థియేటర్లో చూసి ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీడియా మిత్రుల్ని ఈ సినిమాకి తగిన సహకారం అందించాలని మనఃపూర్వకంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
మిశ్ర గారికి నమస్కారం అండి. నసన్ రెడ్డి గారు, మరి జాబెల్లి కోసం ఒక మంచి కథను రాసుకున్నాను నేను. సో ఆ కథని ఎంత బాగా రాసుకున్నానో అంతే బాగా తీశారు మా డైరెక్టర్ రాజన్ గారు. నేను మొన్ననే అవుట్పుట్ చూశాను. అండ్ కథ ఎంత రాసుకున్నా కూడా దానికి జనాలకు వెళ్ళాలంటే కొంచెం మ్యూజికల్ గాట ఉండాలి. సో ఆ మ్యూజిక్ని 100% న్యాయం చేశారని చెప్పను. అందుకు మించి ఇచ్చారు మా ఎమ్మెల్యే రాజాగారు, ఎందుకంటే ఆయన 10 మూవీస్కి నేను పనిచేశాను, నేను దగ్గర ఉండి చూశాను ఆయన్ని. ఎంత బాగా ఇచ్చారంటే ట్రెండ్కి అనుగుణంగా చాలా చక్కగా ఇచ్చారు. సో మ్యూజికల్ హిట్ అవుతుంది కూడా కోరుకుంటున్నాను నా సినిమా ఇది. సో ఈ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను నేను, ఎందుకంటే డైరెక్టర్ గారే మాట్లాడారు సార్ మొత్తం. సో థ్యాంక్ యూ అండి, నాతో పాటు అందరికీ ఆల్ ది బెస్ట్. మీడియా మిత్రులకి, పెద్దలకి, అందరికీ గుడ్ ఈవినింగ్. సినిమా జాబిల్లి కోసం సినిమా అందరూ తీస్తారు, ప్రతి ఒక్కరు సినిమా తీస్తారు ఈరోజు రేపు అంతా. ప్రతి సినిమా కూడా ఎంతో కష్టపడి తీస్తారు, బట్ మేము ఎంతో కష్టపడి తీసామని చెప్పట్లేదు, ఎంతో ఇష్టపడి తీసాము ఈ సినిమాని. ఎందుకంటే మేము పడ్డ ఇష్టము కష్టము కూడా సినిమా అవుట్పుట్లో మీకు కనిపిస్తుంది, డంపింగ్ యార్డ్లో చెత్త అవనివ్వండి, ఆ లైవ్ లొకేషన్లకు వెళ్ళి చేయడం అనేది సాధారణంగా అయితే కష్టంతో చేశారంటారు, బట్ మేము చాలా ఇష్టపడి చేసాము. అవుట్పుట్ చూసాక మీకు అర్థమవుతుంది. తర్వాత సినిమాలో ఉన్న మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ ప్రతి నాకు ఈ టీం దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి టీంతో లాంచ్ అవ్వడం, దట్ డీ గ్లామర్ రోల్తో లాంచ్ అవ్వడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారు ఇచ్చిన పాటలు మ్యూజికల్ హిట్ అవ్వాలని సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది ఫాస్ట్గా. అతి త్వరలో మేబీ దసరాకి మీ ముందు రాబోతుంది. మీరందరూ మా ఎంతమంది పడ్డ కష్టాన్ని ఎంతో ఇష్టంగా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్రెడీ మనకి ఈ మూవీ రష్ సార్ సుధాకర్ రెడ్డి గారు చూశారు, అలాగే మా రత్నం సార్ కూడా, హరిరత్నం సార్ చూసి ఇదే స్టేజ్ మీద ఈ ప్రెస్ మీట్లోనే మన నెక్స్ట్ పిక్చర్ కూడా మనం అనౌన్స్ చేద్దాం, దీనికి రైటర్గా శివాజీ గారే ఉంటారు, డైరెక్టర్ రాజనే చేస్తాడు అని చెప్పారు. ఇలాంటి సంతోషకరమైన విషయాన్ని అందరితో పంచుకోవాలని, పాత్రికేయ మిత్రులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో నేను సార్ని పైకి అడిగాను. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ శివాజీ గారు కథ రెడీ చేశారండి, అన్నీ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ స్టార్ట్ చేస్తాం పిక్చర్, అది మన శివాజీ గారే దానికి మొత్తం కథ స్క్రీన్ మాటలు మొత్తం రాశారు. రాజన్ గారు డైరెక్టర్, మా ఇద్దరు సారథ్యంలో నేను హరిరత్నం భాయ్ ఇద్దరు సారథ్యంలో సినిమా స్టార్ట్ చేస్తున్నాము. ఆ సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లు అంటారు. ఆల్రెడీ ఒక హీరోయిన్ చైత్ర, 3 హీరోలు 3 హీరోయిన్లు అండి. దాంట్లో ఒక హీరోయిన్ చైత్ర, హీరో ప్రణయ్, అరుణ గారు. దాంట్లో పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది, చూస్తే మీకు తెలుస్తుంది ఎలా ఏంటనేది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. మా రాకింగ్ మ్యాన్ అండి, పగలు రాత్రి నిద్రాహారాలు అన్నీ మానేసి ఆ కంప్యూటర్ని మాత్రమే కూర్చుని, ఆ కంప్యూటరే కళ్ళల్లో కనిపెడుతూ ఉంటుంది దీనికి. ఈరోజు ఈ మూవీకి పోస్ట్ ప్రొడక్షన్ ఎంత చక్కగా జరిగిందంటే, మరి ఈయన పడ్డ శ్రమ తాపత్రయం అనేది మామూలు కాదు సార్, రియల్లీ ఈజ్ గ్రేట్ మ్యాన్. మాకు వచ్చిన మంచి సపోర్ట్ అండి ఈయన ఈ సినిమా జాబిలమ్మకి. అలాగే మా నెక్స్ట్ మూవీలో కూడా ఇలాగే కోఆపరేట్ చేసి మమ్మల్ని ముందు తీసుకెళ్లాలని కోరుతూ 4 ముక్కలు చెప్పవలసింది. జబిల్ కోసం మూవీ చాలా బాగా తీయడం జరిగింది, దానికి నేను ఎడిటింగ్ చేస్తున్నాను. ఇందులో అవకాశం ఇచ్చిన మన ప్రొడ్యూసర్ గారికి. మా జాబిలమ్మ మూవీలో హీరోయిన్, జాబిల్ కోసం మూవీలో హీరోయిన్ జాబిలమ్మ కాబట్టి ఇంత చూసి చూసి జాబిలమ్మ అనిపిస్తుందండి. ఎంటర్ టీమ్ ఆఫ్ జాబిల్లి కోసం టెక్నీషియన్స్కి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్ గారికి, రైటర్ గారికి, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఎడిటర్ గారు బాగా కట్ చేశారు, హీరో ప్రణయ్ గారు. ఇంకా ఈ సినిమాకి చెప్పాల్సినంత మెయిన్గా డైరెక్టర్ గారు, రైటర్ గారు అందరు చెప్పేశారు కాబట్టి, సరే ఏ సినిమాకైనా కష్టం అనేది ఉంటుంది, బట్ దీనికోసం ఇంకా చాలా కష్టపడ్డాము, బట్ ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్.